హైదరాబాద్ జలాదృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం దేశానికి ఆదర్శమైందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందన్నారు. రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ అభివృద్దిలో ఆదర్శంగా ఉంటే రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శించారు. మన ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. జిల్లాను తొలగిస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, సిద్దిపేట జిల్లాలను ఊడగొట్టాలని చూస్తున్నారన్నారు. జిల్లాలు ఉండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. April 27th హైదరాబాద్లోని జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత మన గులాబీ జెండాని మన కేసీఆర్. తెలంగాణని సాధించడమే ఒక గొప్ప విజయం. ఆ సాధించిన తెలంగాణలో దేశానికి ఆదర్శంగా ఉండే ఎన్నో కార్యక్రమాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి దేశంలో ఒక మోడల్గా కేసీఆర్ తెలంగాణ నిలిపింది. కేసీఆర్ గారు అభివృద్ధిలో సంక్షేమంలో మోడల్గా నిలిపితే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో తిట్లల్లో మోడల్గా నిలిపింది. అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేదు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుంజుకుంటా అంటున్నారు. 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాజీనామా చేస్తానని చెప్పానన్నారు హరీష్రావు. నాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి అని, రాజీనామా కోసం జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తప్పించుకుని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రైతులు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ గ్యారెంటీలు అమలు చేస్తారో లేదో చెప్పాలన్నారు. రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు తిడుతున్నారని, ప్రజలు గమనిస్తున్నారని, హామీలు అమలు అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పారు. పాపం ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు కిషన్ రెడ్డి. ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినోడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు, ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితాలు వచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసింది. తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం, నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి తప్పించుకోలేదు. నీలాగా ఫేక్ రాజీనామాలు మేము చేయలేదు. మేము మాట మీద నిలబడే శక్తి ఉన్నది, పదవులను ప్రజల కోసం వదులుకోవడానికి మా చరిత్ర ఉన్నది. నువ్వేమో పదవులను పట్టుకొని పాటలాడినావు, ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వస్తుంటూ నువ్వు నిలబడ్డావు. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినవో, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ నువ్వు చేయి, నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు, కానీ ఒకటే, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు, అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం నేను పాటలాడే వ్యక్తిని కాదు. మాకు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ఇవి నువ్వు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మరొకసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి నీ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేయడమే నా తాపత్రయం, నా ప్రయత్నం.